హాయ్ అండి, నేను విజయ వీరమాసనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, నేను ఈ మధ్య విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ ఈ మధ్య రీసెంట్గా జనవరి 19 నాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఓపెన్ చేయబడిన అంబేద్కర్ స్మృతి వనం, అంటే అంబేద్కర్ మెమోరియల్ పార్క్ అని చెప్పచ్చు, దాన్ని అయితే విజిట్ చేశాను. అంటే ఆ విశేషాలు వెళ్ళి వీడియోలో చూద్దాం. 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని జనవరి 19 ఆవిష్కరించారు. అదేంటంటే 81 అడుగుల పీఠం మీద 125 అడుగులు ఎత్తైన శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని విజయవాడ స్వరాజ్ మైదాన్, అంటే విజయవాడ మధ్యలో ఉండే స్వరాజ్య మైదాన్, ఇదివరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అనేవారు, దీన్ని అక్కడ ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్తే ఇలా ఉంటుందండి వ్యూ. ఇది ఉదయం 8 నుంచి సాయంత్రం 7:30 వరకు తెరిచి ఉంటుంది. కానీ ఉదయం 10 నుంచి ఈవినింగ్ టైం అయితే ఎక్కువ బాగా సందర్శకులు వస్తున్నారనమాట. నేను ఇది ఫిబ్రవరి 17 తీసిన వీడియో అనమాట. అంటే ఇది ఓపెన్ అయిన తర్వాత 1 తర్వాత తీసిన వీడియో. ఇక్కడ చూసారా, అంబేద్కర్ విగ్రహం ఒక చేతిలో రాజ్యాంగ ప్రతిని, ఒక చేతిని భవిష్యత్తును నిర్దేశిస్తున్నట్లు అలా పైకెత్తి, ఎక్కడ అంబేద్కర్ విగ్రహం ఉన్నా అలాగే ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా 400 కోట్ల ఖర్చుతో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు దీన్ని 18 ఎకరాల స్థలంలో. రైట్గా వెళ్ళిన తర్వాత, అంబేద్కర్ విగ్రహం నుంచి స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఇటు వస్తే, మళ్ళీ రైట్ తీసుకుని ఇటు వస్తే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. మ్యూజియం లోపలికి మన కెమెరాలు అలాంటివి తీసుకెళ్తే మాత్రం ఎక్కువ ఉంటుంది టికెట్, మన ఫోన్లతో తీసుకుంటే అదేమి ఉండదు, మామూలు రేటే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇటు మళ్ళీ దాని పక్కనే ఉన్న గేటులోంచి లోపలికి వెళ్తే, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం, దీన్ని అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్గా పిలుస్తారనమాట. ఈ బిల్డింగ్ ఉంటుంది, ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్గా పిలిచే బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ ఇక్కడ ఉంటుంది. కాలచక్ర మహామండపం తరహాలో దీన్ని నిర్మించారు, అంటే బౌద్ధ మత వాస్తు ప్రకారం దీన్ని నిర్మించారు. ఇక్కడ ఈ ప్రధాన భవనం రెండు వైపులా కొలనేడ్, అంటే బ్రిటిష్ మ్యూజియంలో లాగా కొలనేడ్, అంటే ఒక పొట్టుకోలాగా చెప్పచ్చు, దాన్ని కొలనేడ్ అంటారు. ఆ బ్రిటిష్ మ్యూజియం తరహాలో ఇలా పొట్టుకోలాడిది వరండాలు అనుకోవచ్చు, మన భాషలో చెప్పాలంటే ఏర్పాటు చేశారు. అక్కడ 166 పిల్లర్లతో 388 మీటర్ల పొడవుగా ఉంటుంది అనమాట. అక్కడ అంబేద్కర్కి సంబంధించిన జీవిత ఛాయాచిత్రాలన్నీ ఉంటాయి, మీరు చూసేయండి. దీని మీద రాసే ఉంటాయి, నేను చెప్పక్కర్లేదు, ఒకసారి చూసేద్దాం వాటిని.
ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళే ముందు బయట మనం చూసిన క్యారిడార్లో ఉన్న పెయింటింగ్స్లో ఉన్న విషయాలని లోపల డిజిటల్ రూపేణా చూస్తామన్నమాట. అంబేద్కర్ రాసిన కీలకమైన లేఖల ఉపన్యాసాలను ఆయా ఘట్టాలకు అనుగుణంగా ఫోటోలతో డిస్ప్లే చేశారు. అంబేద్కర్ ఆశయాలు, ఆదర్శాలు, సందేశాలను సైతం క్లుప్తంగా తెలుగు ఇంగ్లీష్ భాషల్లో డిజిటల్ బోర్డులపై డిస్ప్లే చేశారు. చదువు, సమీకరించు, బోధించు వంటి ప్రధానమైన ఆయన సందేశాలను కూడా ప్రముఖంగా ఏర్పాటు చేశారు. దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రను మార్చేలా దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఈ మ్యూజియం లోపలికెళ్ళి మనం ఆయన జీవిత చరిత్రను చూసినప్పుడు మనం ఎక్కడికో చరిత్రలోకి వెళ్ళిపోయి కాసేపు తన్మయత్వంలో ఉండిపోతాం. నేనైతే నాకు వీడియో అంతా తీసుకుంటా నేను చూసేసరికి నాకు గంటంబాబు నుంచి గంటన్నర వరకు పట్టిందండి. మామూలుగా చూస్తే అంత టైం పట్టదు. తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన ప్రదేశం. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేద్దాం. అంబేద్కర్ 1956 డిసెంబర్ 6వ తారీఖు నాడు చివరిగా తుదిశ్వాస విడిశారు. ఆ రోజు ఆయన్ని సాగనంపడానికి ఎందరో కదలి వచ్చారు. ప్రముఖ పత్రికలన్నీ ప్రముఖంగా రాశాయి ఆయన మరణాన్ని. ఇక్కడితో ఈయన జీవ చరిత్ర ముగిసిపోయింది. మ్యూజియం లోపల అంతా చూసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చరిత్ర అంతా చూసి వచ్చినట్లుగా అనిపిస్తుందండి. ఈ స్మారక చిహ్నం ముందు భాగంలో 6 నీటి కొలాలను ఏర్పాటు చేశారు. సెంటర్ మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ నిలుస్తుంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేశారు, కానీ మేము వెళ్ళేసరికి ఇంకా అది మొదలవ్వలేదన్నమాట. ఇంకా టైం పడుతుంది అనుకుంటాను కొంచెం. అయితే ఈ వేసవకాలం ఫుడ్ కోర్ట్ కూడా తెలిసాక చాలా రష్ పెరుగుతుంది అని అనుకుంటున్నారు. ఈ సాయంత్రం పూటలు అయితే ఇక్కడికి వచ్చి స్పెండ్ చేయడానికి ముఖ్యంగా ఈ సమ్మర్లో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు కూడా మీ పిల్లల్ని చదువుకునే పిల్లలు ఉంటే కనుక ఇప్పుడు హాలిడేస్లో దీన్ని తీసుకెళ్ళి చూపించారంటే మనం పుస్తకాల్లో చదివిన దానికంటే కూడా ఈ విజువల్ రూపంలో చూస్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే అంబేద్కర్ అంటే వాళ్ళ పాఠాల్లో పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నలు ఉంటాయి కాబట్టి ఇలా చూస్తే బాగుంది. ఇక్కడ 2 పీకాకులు ఎదురు బదురు చాలా ఆకర్షణగా ఉంటాయండి. నాకు లైటింగ్ తగ్గి సరిగ్గా రాలేదు, కానీ ఈ 2 పీకాకులు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి ఈ గార్డెన్లో. అలాగే వాటర్ ఫౌంటైన్స్ కూడా చాలామంది సెల్ఫీలు తీసుకుంటా చాలా ఉత్సాహంగా గడుపుతున్నారు ఇక్కడ. ఇదండి ఈరోజు విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనాన్ని గురించి నా వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ నొక్కితే మీకు వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఓకేనా? మరి బై.